అత్యవసర సమయంలో మన దగ్గర క్యాష్ లేనప్పుడు క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే అందరికీ ఇచ్చేవారు కాదు, నియమాలు చాలా కఠినంగా ఉండేవి. కానీ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చాలా సులభంగా వారి యొక్క క్రెడిట్ కార్డుని అందిస్తున్నారు. ఇందుకోసం మనకు ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ కూడా అక్కర్లేదు. పాన్ ఉండి సిబిల్ స్కోర్ ఉన్నవారు ఎవరైనాను సులభంగా ఈ క్రెడిట్ కార్డుని పొందవచ్చు. మరి ఆన్లైన్ ద్వారా ఈ క్రెడిట్ కార్డుని ఎలా అప్లై చేయాలో చూద్దాం. గూగుల్ సైట్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ బార్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ చూపించినట్లు ఎస్బీఐ కార్డు .com సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ కంపల్సరీ HTTPS అని ఉందో లేదో గమనించి మీరు అప్లై చేయండి. ఇక్కడ ఉన్న అప్లై సెక్షన్లో క్విక్ యాక్షన్లో ఎస్బీఐ సింప్లీ క్లిక్ వీసా కార్డు అప్లై నవ్వు అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఫారాన్ని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఆన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు, మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా, ఉంటే ఎస్, లేకపోతే నో. మనం లేదు కాబట్టి ఫిలప్ చేస్తున్నాం కాబట్టి నో ఉంటుంది. ఇక్కడ మీ పేరు, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సిటీ, ఒకప్షన్, వృత్తి, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, యానువల్ ఇన్కమ్, పాన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. మొబైల్ నెంబర్ టైప్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్ ద్వారా మన దగ్గర ఫోన్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఐ హ్యావ్ రీడ్ దగ్గర టిక్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ తెరలో కంపెనీ నేము, మీరు పనిచేస్తున్న కంపెనీ నేము, లేకపోతే మీ సొంత వ్యాపారం అయితే కనుక మీ వ్యాపార బ్యానర్ నేము, నేచర్ ఆఫ్ కంపెనీ, మీకు ఏ దేనికి సంబంధించిన వ్యాపారం, డిజిగ్నేషన్, మీ హోదా ఏంటి, రెసిడెంట్ అడ్రస్సు, రెసిడెంట్ ల్యాండ్లైను, ఫోన్ నెంబరు, మీ సిటీ, మీరు నివసిస్తున్న సిటీ నెంబరు, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కంపెనీ నేము, నేచర్ ఆఫ్ కంపెనీ, ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా, రెసిడెంట్ అడ్రస్సు, ఇవన్నీ ఇచ్చుకుంటూ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేసి ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ ఇచ్చుకొని మీకు ఇంకా వేరే బ్యాంక్ ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసినాక ఐ వుడ్ ఆన్ చేసేసి గెట్ ఇన్స్టెంట్ డెసిషన్ అని ప్రెస్ చేయవలసి ఉంటుంది. వెంటనే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది, ఐడి నెంబర్ని నోట్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ ప్రాసెసింగ్ ఎంతవరకు వచ్చిందో. మీ అప్లికేషను ప్రాసెసింగ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఎస్బీఐ కార్డు సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రాక్ యువర్ అప్లికేషన్ అనే సెక్షన్లో మీ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ వేసి ట్రాక్ అని ప్రెస్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ని పరిశీలించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.